హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కార్మికుల పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు చార్మినార్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాంకీ కంపెనీని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. అలాగే ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది. అక్కడ మేమెందుకు చేసినాం, మా న్యాయమైన హక్కుల కోసం, మా యొక్క ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి రావాల్సినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే హెడ్ ఆఫీస్కి వచ్చి మా అందరి మధ్య నుండి అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి నా కడుపులో పెట్టి కాపాడుకుంటా అని చెప్పి పర్మనెంట్ ఉద్యోగులకు అవుట్ సైడ్స్ ఇస్తా అని, పర్మనెంట్ ఉద్యోగులకి ఏ రకంగానైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య భద్ర అనే కార్డు ఉందో అది బల్దియాభద్రగా బల్దియా ఉద్యోగులందరికీ కూడా ఇచ్చి నా కడుపులో పెట్టి కాపాడుకుంటా నా ఉద్యోగులు అని ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఎన్నో మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కనీసం టైంకి పీఆర్సీ ఇయ్యలేకపోయినారు. పీఆర్సీ 2018 ఇయ్యాల్సిన పీఆర్సీ ఇప్పటిదాకా ఇవ్వకుండా బల్దియాలు రావాల్సిన జీతాలు 1వ తారీఖు రావాల్సిన జీతాలు నెలైపోయినా కూడా జీతాలు వస్తలేవు. కరోనాలో పనిచేసి 23-24 మంది జీహెచ్ఎంసీ కార్మికులు చచ్చిపోతే వాళ్లకు చిల్లి పైసా నయా పైసా ఇయ్యలేదు. భారతమ్మకు యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయినాయి. బాలమని మొన్న అమీర్పేట యాక్సిడెంట్ అయినటువంటి భారతమ్మ అయితే ప్రాణాలే పోయినాయి. ఇంకొక ఆమెకైతే హాస్పిటల్లోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు. ఇన్ని కష్టాలు పడి ఈ సిటీ అంతా నిద్రపోతున్నప్పుడు లేచి పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ కార్మికులను వాళ్ళ హక్కులకు రావాల్సిన అన్ని హక్కులను కూడా కాలరాస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుండే ఈరోజు ముఖ్యమంత్రి